नमस्ते वेलकम टू जनगलम एपीलो राजकीय परिणामाल मारबोतुन्नाया वैसीपीलो बोत्स व्यवहार रसवत्तरंगा मारुतुंदा बोत्स कदरिकलपै वैसीपी सोंत मीडियालो भिन्न कदनालु एला चूडाली माटिमाटिकी बोत्स ढिल्ली एंदुकु वेळुतुन्नारु बीजेपी नेतलतो संप्रदिंपुलु एंदुकु जरुगुतुन्नारु बोत्सनु बलहीनं चेसे विधंगा वैसीपी नेतलु पावुलु कदुपुतुन्नारने वार्तल्लो निजमेंत इवे अंशालपै जनगलम कंटिन्यू चेद्दां जनगलंलो मनतो जॉइन अवुतुन्नारु డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు పొలిటికల్ అనలిస్ట్ స్కైప్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే పుల్లారావు గారు. అలాగే మన్నం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు జూమ్లో మనకి జాయిన్ అవుతున్నారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. ముందుగా పుల్లారావు గారు, సో ఎలా చూడాలంటారు జరుగుతున్న పరిణామాలు? కోటేశ్వరరావు గారు చెప్పండి. జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలంటారు? రీసెంట్ గా బొత్స గారు ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ ఒక హోటల్లో బీజేపీ కీలక నేతలతో భేటీ అనే వార్తలు రావటం ఏమన్నా జరగబోతోందా? ఏమన్నా కీలక పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి అనుకోవాలా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గానీ లేదా మరొక రాష్ట్రంలో గానీ అధికారంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి చోట్ల ఆ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రముఖులుగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ పెద్దలతోటి సన్నిహిత సంబంధాలు అనేక మంది బయటికి చెప్పేది ఒకటి, లోపల సాగించేటువంటి వ్యవహారాలు వేరుగా ఉంటాయనేటువంటిది మనందరికీ తెలుసు. అందువలన బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేదా మరొక నాయకుడు ఎవరైనా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ లో అంటే రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకు కానివ్వండి, లేదా వాళ్ళు చేసేటువంటి సంపాదనలకు కానీ అడ్డుపడినా లేకపోతే మరొకటి జరిగినా కానీ పక్కదారులు చూడటం అనేటువంటిది ఇవాళ సర్వసాధారణమైనటువంటి విషయంగా మారింది. బొత్స సత్యనారాయణ గారు ఇంకొక పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తే. అందువల్ల అయితే ఒకటి, ఇప్పుడు వెంటనే ఏదో బీజేపీ నాయకులతో సమావేశం అయినందువల్ల ఆయన ఏదో వైసీపీలో తిరుగుబాటు చేస్తున్నాం లేకపోతే వైసీపీకి ఏదో వెంటనే జరిగిపోతుంది అనేటువంటిది నేనైతే చెప్పలేను. కానీ అనేక మంది నాయకులు ఆ పార్టీ నుంచి ఏ పార్టీలో ఉన్నప్పటికీ అన్ని పార్టీలతోటి బస్సులో సీట్ల కోసం రిజర్వేషన్ వేసుకున్నట్టుగా, ఖర్చులు వేసినట్టుగా ప్రతి పార్టీతోటి సంబంధాలు కలిగి ఉంటున్నారు. అందువలన తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు లాంటివి ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతున్నాయా అంటే, ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రితోటి లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబంతో అధికారం దగ్గర విభేదించినటువంటిది మనం చూసాము. అటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయా అంటే ఆ విధమైనటువంటి పరిణామాలని అంటే తెలంగాణలో ఈటెల రాజేందర్ తో పరిణామాలతో బొత్స సత్యనారాయణ గారిని మనం పోల్చలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటిది కాదు అనేటువంటిది మనకి స్పష్టం, తేడా ఉన్నది. ఒకవేళ ఇటీవల కాలంలో ఏదైనా తాజాగా బయటికి కనిపించని కారణాలు ఏమైనా తలెత్తితే ఆ విధమైనటువంటి పక్కదారులు లేకపోతే రక్షణ ఏర్పాట్లు ఆయన ఏమైనా చూసుకుంటున్నారా అనేటువంటి దానికి సందేహించడానికి ఆస్కారం ఉన్నది. ఇవాళ ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఆయన పులుగడిగిన ముత్యం అని ఎవరిని అనుకోవడానికి లేదు. అందుకని ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడే ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో అయితే మాత్రం నేను లేను. ఇంకా కొంతకాలం వేచి చూడాలి. కొన్ని పరిణామాలు వాటిని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దాని మంచి చెడ్డల గురించి మనం కామెంట్ చేయగలం అనేటువంటిది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు, జనరల్ గా ఏదైనా జరిగితే మీడియాలో సహజంగానే వార్తలు రావడం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే సొంత మీడియాలో కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ సొంత మీడియాలో కూడా భిన్న కథనాలు రావటం, మరి వాటిని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా సంథింగ్ అసలు నిప్పు లేదనే పొగరాదు. అందులోనూ ఇప్పుడు మనం ఈటెల రాజేంద్ర విషయంలో సొంత పార్టీ మీడియాలోనే కథనాలు వచ్చాయి అనేటువంటిది అది అధిష్టాన వర్గం యొక్క ఆదేశాల మేరకు కానీ లేకపోతే ఒక పథకం ప్రకారం కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే సొంత పార్టీ సొంత ఛానళ్ళు అధికార పార్టీ కనుక అనేక అంశాలు వాళ్ళకి తెలిసేందుకు అవకాశం ఉంటాయి.
లేదు కావాలని తీసుకొచ్చి అందిస్తారు కూడా లేదు ఒక ఒక వాళ్ళకి ఒక ఎజెండా ఉన్నట్లయితే అదే విధమైనటువంటి ఎజెండా ఏమైనా అక్కడ కూడా ఉన్నదా అనేందుకు మీరు చెప్తున్నటువంటి గాని లేకపోతే ఆ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు గాని డెఫినెట్ గా ఆస్కారం ఉంది మనం వాటేమి దోషపరేయడం లేదు ఎందుకంటే అటువంటి కథనాల ద్వారా ఒకవేళ అది ఆ పార్టీకి నష్టం అటువంటి వ్యక్తులు లేకపోతే అటువంటి మంత్రులు ఆ పార్టీలో ఉన్నారని అంటే అది నష్టం అవుతుంది అందుకని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఇటువంటి వార్తల ద్వారా దాన్ని ప్రెసిడెంట్ చేసి అంటే మరింతగా దాన్ని పెంచి ఒకవేళ ఇంకొంచెం ముందుగానే పంపించేందుకు ఏమైనా ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటిది అది కూడా మనం చెప్పలేము రెండోది బొత్స సత్యనారాయణ గారు దాని మీద స్పందిస్తే తప్ప మనకి ఒక క్లారిటీ రాదనేటువంటిది స్పష్టం ఎందుకంటే అంటే ఈటల రాజేంద్రతో పోలుస్తున్నారు కనుక ఈటల రాజేంద్ర గారు అటువంటి కథనాలు వచ్చినప్పుడు లేదా తన మీద అటువంటి విమర్శలు వచ్చినప్పుడు ఆయన స్పందించారు స్పందించిన తర్వాతనే దాదాపు ఒక నెల రోజుల పాటు రకరకాల మదనాలు చేశారు ఆ పార్టీకి వెళ్ళాలా ఈ పార్టీకి వెళ్ళాలా ఏ పార్టీ తనను రక్షిస్తుంది ఏ పార్టీకి వెళ్తే రాజకీయంగా ఉపయోగం అనేటువంటి విషయాలన్నీ కూడా జరిగాయి అటువంటి ప్రక్రియ ఇంతవరకు బొత్స నోటి నుండి తనకు వ్యతిరేకంగా అనుమానాలు కలిగించేటువంటి కథనాలు వచ్చినప్పుడు ఆయన స్పందిస్తే దాన్ని బట్టి మనం కొన్ని నిర్ధారణలకు రాగలం అనేది నాకు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అలాగే పుల్లారావు గారు సో మీరు ఎలా చూస్తారు జరుగుతున్న పరిణామాలన్నీ పుల్లారావు గారు పుల్లారావు గారు అంటే కోటేశ్వరరావు గారు సో మీరు చెప్పినట్టుగా ఈటల గారి వ్యవహారం చూసుకుంటే ఆయన గత కొన్నాళ్ళుగా కొంచెం ధిక్కరస్వరం వినిపిస్తూ వచ్చారు ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే ఇమీడియట్గా పార్టీ మీద వ్యాఖ్యలు చేయటం ఇలాంటివి చూస్తూ వచ్చారు దీంతో అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలో చాలా కీలక నేతగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా ప్రతిపక్షాలు ఏమైనా కామెంట్ చేస్తే ఇమీడియట్గా ఆయన వెంటనే తన స్వరం పెంచి మాట్లాడటం మనం చూస్తూ వస్తాం సొంత పార్టీలోనే కొంతమంది ఆధిపత్య పోరు కోసం ఇదంతా చేస్తున్నారు అధిష్టానం వద్ద ఆయన ఇమేజ్ దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే దీనికి దానికి ఆ డిఫరెన్స్ లేదా అందుకనే డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాజధాని గురించి పదే పదే ఆయన చేసినటువంటి ప్రకటనలు లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు రాజును మించిన రాజభక్తి లాగా ముఖ్యమంత్రి కంటే రాజధాని గురించి లేకపోతే విశాఖ తరలింపు గురించి ఆయనే ఎక్కువ సార్లు ప్రకటించారు అదే తెలుసు మనకి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఉత్తరాంధ్ర అనేటువంటిది ముఖ్యంగా విశాఖపట్నము ఆ ప్రాంత పరిసరాలలో ఉన్నటువంటి అధికారం మీద విజయసాయి రెడ్డి అనేటువంటి ఆ పార్టీ ఒక ముఖ్యమైనటువంటి నేత ఆయనే చక్రం తిప్పుతున్నారు లేదా ఆయనే మొత్తం పెత్తనం చేస్తున్నారు ఆయనే నిర్దేశిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకు మొదటి నుంచి వస్తున్నాయి ఆ నేపథ్యంలో అక్కడ అటువంటి ఏదన్నా క్లాష్ మా ప్రాంతానికి వచ్చి ఇంకొక ప్రాంతానికి చెందినటువంటి నేత పెత్తనం చేయటం ఏమిటి అనేటువంటిది కనుక బొత్స సత్యనారాయణ గాని లేకపోతే ఆయన అనుచరుల్లో కానీ ప్రారంభం అయితే మాత్రం డెఫినెట్ గా దాని పర్యవసానాలు వేరుగా ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ అదే గనక అయ్యేట్లయితే విజయసాయి రెడ్డి బొత్స సత్యనారాయణ మధ్య ఏదైనా విభేదాలు వచ్చేట్లయితే పార్టీ పెద్దగా అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాటిని సర్దుబాటు చేయాలి కానీ తన మీడియాలో సొంత మీడియాలో అటువంటి కథనాలకి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అందువల్ల ఆయనకు కూడా బొత్స ద్వారా ఏమైనా సమస్యలు తలెత్తాయా అనేటువంటి యాంగిల్ కూడా మనం చూడాలి అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఇలాంటి చూస్తే రాజకీయ పరంగా జగన్మోహన్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కేటీఆర్ నో లేకపోతే కేసీఆర్ అధికారాన్ని సవాల్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ అటువంటి పరిణామం అంత సీన్ కూడా బొత్స సత్యనారాయణ గారికి లేదు అనేటువంటిది స్పష్టం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కానివ్వండి సామాజిక సమీకరణాలు కానివ్వండి ఏ రీత్యా చూసుకున్నప్పటికీ అటువంటి పరిస్థితులు అక్కడ లేవు అంత బలహీనం అంత రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత బలహీన పడలేదు అన్ని మైనస్ పాయింట్లు కూడా ఇంకా ఆయనకు రాలేదు కేసీఆర్ కు వచ్చిన మైనస్ పాయింట్లు కానీ లేకపోతే ఆయన కుటుంబ పెత్తనం అనేటువంటి అంశం అటు రాలేదు అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో అవి మీడియాలో రావడం అంటే ఇది ఒక మంచి సూచన కాదు ఒక బ్యాడ్ అందువల్ల దానికి సంబంధించి మరికొద్ది రోజులు మనం వేచి చూస్తే ఇది
తుఫాన్ లో టీ కప్ లో తుఫాన్ లాగా ఇది ఏమన్నా సర్దుకుంటుందా లేకపోతే అది సర్దుకునేటువంటి అవకాశం లేనట్లయితే మరింతగా ముదిరి మరో రూపం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా రాబోయే రోజుల్లో ఉంటాయి ఇప్పటికైతే అటువంటి పరిణామాలు ఇంకా ఏమి లేవని చెప్పాలి రైట్ కట్టిరి చేత ప్రస్తుతం బాబురావు గారు హైదరాబాద్ నుంచి నమస్తే బాబురావు గారు బాబురావు గారు రైట్ అంటే కోటేశ్వరరావు గారు సో మీరు చెప్పినట్టుగా మనం అనుకున్నప్పటికీ ఇది ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన వచ్చిందో అప్పటి నుంచే కొంచెం అక్కడ ఆధిపత్య పోరు కోసం ఇలా కీలక నేతల మధ్య పోటీ నెలకొంది అక్కడ ఉత్తరాంధ్రలో వైసీపీలో పార్టీలను లొక్కులొక్కులు స్టార్ట్ అయ్యాయనే వార్తలు వింటూ వస్తున్న అప్పటి నుంచి ఎప్పుడైతే మళ్ళీ రీసెంట్గా గత రెండు మూడు రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు విశాఖ రాజధానికి తరలించబోతున్న వ్యక్తి త్వరలోనే అని ఆయన ప్రకటించడం 24 గంటల్లో బొత్స గారు ప్రకటించడం దీని తర్వాత ఇమ్మీడియట్గా ఢిల్లీకి వెళ్ళటం ఢిల్లీలో బీజేపీ నేతతో కలిసిన వార్తలు రావటం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఆ డౌట్కి ఇంకా స్ట్రాంగ్నెస్ అనేది రాదా వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విశాఖకి రాజధాని తరలింపు లేకపోతే మూడు రాజధానుల అంశము అనేటువంటి దానిలో బీజేపీ బహిరంగంగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అది అనుసరించినటువంటి విధానాల వల్ల ఆ విధమైనటువంటి వైఖరికి మూడు రాజధానులకి తాము వ్యతిరేకం అని చెప్పింది లోపల ఏమున్నది అంతర్గతంగా ఏమున్నది అనేటువంటి ఒక విషయం రెండోది అది మా చేతుల్లో లేదు రాష్ట్రమే నిర్ణయించుకోవాలి అనేటువంటి అంశాలను కూడా చెప్పింది అంటే డబుల్ స్పీక్ రెండు నాలుకలతో అది మాట్లాడుతూ ఉంది ఒకవైపు పార్టీ పరంగానేమో ఒక మాట చెప్తుంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగానేమో ఇంకొక మాట చెప్తా ఉంది అందుకన్న దాని యొక్క అవకాశవాద వైఖరి అనేటువంటిది ఇప్పటికీ ఉన్నది ఈ స్థితిలో ఒకవేళ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే విజయసాయి రెడ్డి గారి మీదనో మరొకళ్ళ మీదనో అసంతృప్తితోటి ఒకవేళ వచ్చేట్లయితే దానికి వేరే కారణాలు వేరే అంశాలను చూపించి బీజేపీ ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చు తప్ప రాజధానుల వివాదంలోకి అది అయితే వెళ్ళదు కంటిన్యూ చేద్దాం కోటేశ్వరరావు గారు ప్రస్తుతం వెంకట్ గారు విజయవాడ నుంచి నమస్తే వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ అండి అలాగే కోటేశ్వరరావు గారు కూడా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ చెప్పండి కోటేశ్వరరావు గారు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట కూడా నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే మనకు ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ ఈటెల రాజేంద్ర గారి ఎపిసోడ్ కనుక చూస్తే అది చాలా వివరంగా చాలా చక్కగా చెప్పారు అది మాత్రం వాస్తవం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఒక సామాన్యుడిగా ప్రజలకి ఏమర్థం అవుతుందంటే మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందండి ఏ విధంగా అయినా వైసీపీలో ఏదో ఒక కలకలం దానికి ఉదాహరణ ఏంటంటే మొన్నేమో బొత్స సత్యనారాయణ గారు కాపులను తిట్టేసేశారు అనే ఒక ఎపిసోడ్ మనకు జరిగింది ఈ రోజునేమో వైసీపీకి వీడెందుకు కానీ లేకపోతే ఏదన్నా కానీ ఢిల్లీలో బీజేపీ మంతనాలు జరుగుతున్నాయని చెప్పి ఇదొక ఎపిసోడ్ అయితే వీటికి నేను రిలేటెడ్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆయన బొత్స సత్యనారాయణ గారు అని ఆయన మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏ పార్టీ వాళ్ళైనా వైసీపీని విమర్శిస్తే ముందొచ్చి మీడియాలో జగన్ గారికి అండగా మాట్లాడేది సత్యనారాయణ గారు ఒక ఢిల్లీలో మంతనాలు అనుకోవడానికి ఆయన మూడు రాజధానుల మీద ముందు ఆయనే ప్రకటన చేస్తున్నాడు ఏమో దాని గురించి ఏమన్నా మాట్లాడటానికి కూడా అక్కడ మంతనాలు రాదు వెంకట్ గారు సరే వెంకట్ గారు మేము ఇంటరాక్ట్ అవుతున్నాం కాకపోతే మీరు చెప్పింది మేము ఏకీభవిస్తున్నాం అది కూడా మేము చెప్పింది అదే ఖచ్చితంగా బొత్స గారే ముందుండి వెంటనే ఖండిస్తూ వస్తారు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాను అయితే అది అధికార పార్టీ పార్టీ పరంగా వెళ్తే పార్టీ పక్షాన్ని వెళ్తే వేరు కానీ ఆయన సొంతంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బీజేపీతో కలిసారనే వార్తలు వచ్చాయి ఇప్పుడు ఏదైతే మీరు మీడియాలో అంటున్నారో సొంత మీడియాలోనే అభ్యంత కథనాలు రావడం మనం చూస్తాం మరి వాటిని ఎలా చూడాలనేది ఇక్కడ ఇక్కడ ప్రశ్న ఇక్కడ అదే పాయింట్ సార్ నేను చెప్పేది అదే ఇప్పుడు ఆయన రహస్యంగా కలిశారు అనేది వైసీపీ పార్టీ ఎక్కడైనా చెప్పిందండి వైసీపీ పార్టీ వాళ్ళు అధికారికంగా మాకు తెలియకుండా కలిశారని చెప్పలేదుగా మన ఊహాగానాలే కదా అలాగే నా ఊహాగానం ఏంటంటే వైసీపీ వాళ్ళే రహస్యంగా ఈ మూడు రాజధానుల గురించి బీజేపీ పెద్దలతో మాట్లాడి పంపించండు ఉండి ఉండొచ్చు కదా ఎందుకంటే ఒకటండి మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆంధ్రాలో వైసీపీ అనేది ఒక బలమైన పార్టీగా ఇప్పుడు ఉందండి ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటాడు సరే బీజేపీలోకి వెళ్దాం అనుకుంటాడు బీజేపీలోకి వెళ్దామని అనుకుంటే ఏంటండి ఆయన సొంత ఎజెండా ఏముంటది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటి లేదా ఒకవేళ
పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ తో ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం కాబట్టి సరే ఆయనకి ఏమన్నా సపోర్ట్ ఇద్దామా అని అనుకున్నారు అనుకోండి ఇక్కడ జనసేనని ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తెలుసు బీజేపీ పరిస్థితి తెలుసు అంటే నేను పొలిటికల్ గా చెప్తున్నానండి ఆయన ఏ విధంగా అంటే ఏమి ఆశించి బీజేపీ లోకి ఎలతాడు అనుకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు అందుకండి నేను అంత వివరంగా చెప్పేది అంటే ఒకటి వెంకట్ గారు ఆయన వెళ్ళాలనుకోవడం కాదు ఆయన వెళ్తున్నారని కాదు వెళ్ళేలా చేస్తున్నారు కూడా అనుకోవచ్చు కదా రెండు కోణాలు ఉన్నాయి కదా కరెక్ట్ అంటే సార్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ఎపిసోడ్ చెప్పింది అదే ఈటెల రాజేందర్ గారు గత ఏడాది క్రితం నుంచి కూడా మన టిఆర్ఎస్ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించారు అవును కానీ ఇక్కడ అది లేదు ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు అటువంటి ధిక్కార స్వరం ఏదన్నా ఉండి ఉంటే ఇలా బొమ్మన లేక పొగబెట్టి చేయొచ్చు అని అనుకోవచ్చు అయితే ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటండి నాయకులు అనేది ఈ రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు లేరు శాశ్వత మిత్రులు లేరు ప్రతి పార్టీలో కూడా ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి ఉన్నారు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి ఉన్నారు రాజకీయ నాయకుల కన్నా ప్రజలు ప్రజల విజ్ఞతగా ఉన్నారండి ఎందుకంటే పార్టీలు నాయకులు మారినంత మాత్రాన మీకు చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తాను సార్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వెళ్ళిపోయారు సార్ ఆయన వెనకాల ఎంతమంది నాయకులు వెళ్ళారండి ప్రజలు వెళితే ఆయన వెనకాల ఉండే ఏ జడ్పీటీసీలో ఎంపీటీసీలో ప్రెసిడెంట్ లో కొంతమంది వెళ్ళి ఉండొచ్చు కానీ ప్రజలు ఎంతమంది వెళ్ళారు అంటే సుమారుగా 2-3 లక్షలు ఉంటారు కదండి ఒక నియోజకవర్గానికి ఆయన వెనకాల ఎంతమంది వెళ్ళారు అనేది ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే పార్టీలు మారడం ఇప్పుడు ఆయన ఉన్నాడు సార్ ఎవడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు మొన్నటి దాకా బీజేపీ వాళ్ళు తిట్టారు ఆయన్ని మరి ఇవాళ ఏ గుట్కి వెళ్ళాడండి ఆయన కూడా బీజేపీని తిట్టాడు కదా అందుకని చెప్తున్నాను నేను ఇక్కడ ఎవరు శాశ్వతంగా శత్రువులు లేరు మిత్రులు లేరు వ్యక్తిగత లాభాపేక్షలు ఉండొచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ వెంకట్ గారు రైట్ మనతో పుల్లారావు గారు కూడా జనతను పుల్లారావు గారు సో మీకు ఏమనిపిస్తోంది టోటల్ ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తే యా పుల్లారావు గారు రీసెంట్ గా బొత్స గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ నేతల్ని అధిష్టాన పెద్దల్ని కలిశారు అనే వార్తలు వస్తున్నాయి ఏదైతే సొంత మీడియా ఉంటుంది సొంత మీడియాలో భిన్న కథనాలు కూడా రావడం చూస్తాం సో ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఏమన్నా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనిపిస్తోందా ఏపీలో ఒకటి ఆయన ఢిల్లీ వచ్చి కలిసి మాట్లాడి దాక్కుని హోటల్స్ లోకి వెళ్ళి చేసే అవసరం లేదు శుభ్రంగా వీడియోలో మాట్లాడుకోవచ్చు ఫోన్ల మీద మాట్లాడుకోవచ్చు ఇంటికాడ కూర్చునే వ్యవహారం చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ మనం అందరం చేసే పని ఆయన కూడా చేయొచ్చు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కూర్చొని మాట్లాడారు సత్యనారాయణ గారు వాళ్ళు కలిశారు వీళ్ళు కలిశారు అది అవ్వచ్చు కానీ అంత అవసరం లేదు ఆ స్టేజ్కి వచ్చింది అంటే ఢిల్లీ హోటల్లో కూర్చొని ఢిల్లీలో వెళ్ళి నాయకులు కలిశారు అదే అంత సీరియస్ స్టేజ్ ఎందుకంటే ఈ రోజుల్లో అంతవరకు వెళ్ళక్కర్లేదు అంతా వీడియో మీద మాట్లాడుకుంటాం గదిలో ఉన్నట్టుగా మాట్లాడుకుంటాం మా ఒకరు సంప్రదించవచ్చు ఫుల్ సీక్రెసీ ఉన్నది రహస్యం ఉంటుంది వాట్సాప్ మీద మాట్లాడితే దేని మీద మాట్లాడినా సో నేను అనుకుంటున్నా ఇలాంటిది బయటకు వచ్చిందంటే ఈ పొగ బయటకు వచ్చిందంటే తప్పకుండా ఎక్కడో ఫైర్ ఉన్నది స్మోక్ కనుక బయటకు వస్తే మీకు నాకు తెలుసు ఫైర్ ఎక్కడో ఉన్నది సో దీంట్లో ఇది అంతా నిజమా కొద్దిగా నిజమా అనే పరిస్థితి కాదు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఎవరైనా ఈ లైన్ దాటేరా అంటే అసంతృప్తి గ్యారంటీగా ఉన్నది ఒక మెజర్మెంట్కి వచ్చేసి ఉంటారు ఆ నాయకుడు మనకి ఇక్కడ స్థానం లేదు వైజాగ్ నియోజకవర్గం మార్చగానే క్యాపిటల్ మార్చగానే ఇంకా బలహీనం అయిపోతా మనతో ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఉత్తరాంధ్ర నాయకులతో ఎవరు మాట్లాడరు రాజధాని మారాక ప్రతి ఒక్క చిన్నవాడు సర్పంచ్ లెవెల్ కూడా ముఖ్యమంత్రిని కలవచ్చు సో అందువల్ల ఇది ఒక సీరియస్ డెవలప్మెంట్ ఈవేళ ఇది బయటికి రావటం మాట్లాడుకోవటం మాట్లాడుకున్నట్టుగా తెలియటం చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం ఆయన గుప్తా గారు చాలా సీనియర్ మినిస్టర్ 30-40 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నారు సో అందువల్ల ఇది ఆయన అసంతృప్తిగా ఉన్నదంటే ఆయన ఒక్కడేనా మిగతా వల్ల అది మాత్రం ఆలోచించుకునే పని ఉన్నది బయటికి బీజేపీ కూడా మాట్లాడుతున్నారంటే ఇది కూడా ఒక విషయమే ఒక పక్కన బీజేపీ వైఎస్ఆర్సీపీకి స్నేహం ఉన్నది ఒక పక్కన ఆటోమేటిక్గా విరోధాలు జరుగుతూ ఉన్నది సో సీరియస్ డెవలప్మెంట్స్ వస్తాయి ఇది నిజమాని బయటకు వచ్చిందంటే
తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఆయనకు షో కాల్స్ నోటీస్ ఇవ్వాలి. ఆయన బయటకు ఏమైనా పంపించేయాలి. కేబినెట్ నుంచి దింపేయాలి. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయరు. ఎందుకంటే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తే ఆ ఎమ్మెల్యే పదవి జోబులో పెట్టుకుని ఇంటికాడ కూర్చోవాలి. ఆయన ఎలాగైనా రిజైన్ చేయించాలి, డిస్క్వాలిఫై చేయించాలి. ఇది ఒక పెద్ద పెద్ద డిస్ట్రాక్షన్. అది ఆ పక్క. ఇంకో పక్క నేను ఏమనుకుంటున్నానంటే, ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉండినా అందరిని మేనేజ్ చేసుకోవాలి. మీరు టికెట్ ఇచ్చారు, గెలిపించారు, మేనేజ్ చేసుకో. బయటికి వెళ్ళనివ్వకుండా కాంప్రమైజ్ అవి ఆ సమయం గడిపే. ఇప్పుడు ఒకవేళ ఇది నిజం కాదని బయటికి రావచ్చు ఇవాళ సాయంకాలానికి. బయటికి రాకపోతే ఇది ఎంత సీరియస్ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఎంత మైండ్ దీని మీద ఖర్చు పెట్టాలి. ఆ పెద్ద నాయకుల పార్టీలో ముఖ్యమంత్రి గారు అందరూ దీని మీద ఎంత ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత నీరసంగా ఆడతారు ప్రజలకి. అంటే రేపు ఎలక్షన్ వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని కాదు, ఒక ఇమేజ్కి మాత్రం సీరియస్. ఇది ఒక డిఫెక్ట్. కానీ నేను ఇంకా బయటికి రాలేదు, ఇది నిజం కాకపోవచ్చు అని నేను భావిస్తాను. ఇప్పటి వరకు కంటిన్యూ చేద్దాం పుల్లారావు గారు, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం ఆంజనేయ ప్రసాద్ గారు రాయచోటి నుంచి. నమస్తే ఆంజనేయ ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఇది మామూలుగా ఈ విషయం అయితే ఉండే రెండు విషయాలు ఉండవచ్చు సార్. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది ప్రసాద్ గారు. హలో, అయ్యా వినిపిస్తోంది చెప్పండి. ఉంటే దీని విషయంలో రెండు ఇష్యూలు అయితే ఉండవచ్చు సార్. రైట్. పుల్లారావు గారు, అంటే జనరల్గా ఉత్తరాంధ్రలో చాలా మీరు చెప్పినట్టుగా చాలా కీలక నేతగా ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా అక్కడ మొత్తం ఆయనదే హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాజధాని అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా? నిజంగా ఆయనలో మీకు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ కనిపిస్తోందా? ఇన్నాళ్ళ మీరు కూడా ఎప్పటి నుంచో అనలిస్ట్గా అన్ని కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు, మీకేమనిపిస్తోంది? అంటే ఒకటి మనకు కలపడేది ఏంటంటే, చాలామంది ముఖ్యమంత్రులు పెద్ద ఎవరో పివి నరసింహారావు గారు కూడా ఆయన చుట్టూరా కోటరీ ఉండే. చాలా మంది పివి నరసింహారావు చాలా గొప్పవాడు, కానీ చుట్టూరా ఉన్న వాళ్ళు మాత్రం పనికిరాని వాళ్ళు ఉన్నారని అందరికి తెలుసు. అందుకని ఆయన కూడా ఇబ్బందులు పడేవాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పదవిలో ఉన్న వ్యక్తి చుట్టూరా సర్కిల్ వస్తాయి. ఆ సర్కిల్ సాయం చేసి ఆ నాయకులను కాపాడు. వారికి వీలవటానికి చూస్తారు, అది ఇమ్మమ్మద్దు, వీడి ఇమ్మమ్మద్దు, వాడు ఎలా చేసేది, అలా స్టార్ట్ ఉంటుంది. బొత్స గారి విషయంలో ఇది అనుమానాలు క్రియేట్ చేసి ఉంటారు కొంతమంది. ఆయన అక్కడికి వెళ్ళిపోతే మనం వచ్చి ఆ కుర్చీలో కూర్చోవచ్చు కూడా. ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన నాకు పర్సనల్గా పెద్ద ఏం సంబంధం లేదు. ఆయన చాలా పెద్ద లీడరు, మన దారిలో ఏం పెద్ద కలవ లేదు. అందువల్ల నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఆయన చాలా క్లెవర్ మ్యాన్. 30 సంవత్సరాలు రాజకీయాల్లో పిసిసి ప్రెసిడెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మంత్రి అవటం అంటే చిన్న విషయం కాదు. విశేషమైన తెలివితేటలు, విశేషమైన కనీస అన్ని ఉంటాయి పొలిటికల్గా. ఆయనకి ఏం ఓటు లేదు. అలాంటి వ్యక్తి ఇలాంటి వల్ల దొరికిందంటే చాలా ఆశ్చర్యం. బయట పడరు. చాలా క్లెవర్ లీడర్స్ ఏం చేస్తారంటే, అలాగ మింగి మింగి అవమానాలు మింగి అడ్జస్ట్ అయిపోతా, అలాగే సమయం గడిపి అనుకూల సమయంలో అటాక్ చేస్తా. ఇది అనుకూల సమయమా? బీజేపీలో జాయిన్ అయినటువంటి అంత అనుకూలత నాకు కంపల్సరీ, కానీ ఇంకో ఆప్షన్ లేదు. అందువల్ల ఇది ఒక ఆయన ఒక మూలకు తోసేశారు. ఇక దారి లేదు. నన్ను ఎప్పుడోసారి ముఖ్యమంత్రి అన్నాడు, 2.5 సంవత్సరాల తర్వాత మంత్రిని డ్రాప్ చేసి కొత్త వాళ్ళు తీసుకుంటానన్నారు. మీకు ఫస్ట్లోనే అన్నారు, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో. సో ఆ లిస్ట్ లో ఈయన ఉండి ఉంటాడు. అదే డిగ్గా ఉన్నాం కదా, 2.5 సంవత్సరాలు చేశావు. ఆ పక్క జిల్లా వాడినే, నీ జిల్లా వాడినే తీసుకుంటామని తీసుకుని ఈయన్ని ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని పంపించే స్థితికి వచ్చి. సో నేచురల్గా ఆయన రెబెల్ అయ్యాడు. రైట్, కంటిన్యూ చేద్దాం పుల్లారావు గారు. ప్రసాద్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు చెప్పండి. ఓ సారీ సార్, నాకు ఇష్యూ ఉంది అన్నారు. ఇప్పుడు వినపడుతుంది సార్? వినిపిస్తుంది క్లియర్గా, నేను చెప్పండి. ఓకే సార్, దీంట్లో ఉంటే రెండు విషయాలు ఉండే అవకాశం అయితే ఉంది సార్. ఒకటి ఏంటి అంటే, మామూలుగా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కలవడం అనేది కామన్ సార్. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ పెట్టుకుంటే వాళ్ళు చాలా పార్టీ లీడర్లు కానీ సీనియారిటీ ఉన్న లీడర్లు వాళ్ళు కలుస్తూ ఉంటారు. అది ఒకటి. ఒకవేళ కూడా అతను బీజేపీలోనే జాయిన్ అవ్వాలి బొత్స గారు అని అనుకుంటే అది సూసైడ్ అటెంప్ట్ అవుతుంది. చూసి చూసి ఏ పొలిటికల్ అయినా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుంటారు సార్?
ఇప్పుడు అమిత్ షా గారు వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తారా? ఈ రెండు ఉంటే అంటే బీజేపీలో కలుస్తారని కాదు, ఇక్కడ ఈ పార్టీలో ఆయనకి ఏమైనా స్టార్ట్ అయిందా, ఈ పార్టీలు ఇబ్బంది పెడుతున్నారు అనేది కదా ప్రధానంగా. అంత ఇబ్బంది అయితే మాక్సిమం 100 to 150% ఉండదు సార్. ఆయన అసలు ఇబ్బంది పెట్టే అంత టైం ఎక్కడ ఉంది చెప్పండి? సంక్షేమ పథకాలతోనే టైం సరిపోతుంది, ఇంకా ఏమి ఇబ్బంది పెడతారు అసలు? అక్కడ ఇబ్బంది పెట్టడానికి సంక్షేమ పథకాలు వాళ్ళు కాదు, అక్కడ ఆధిపత్య పోరుకు వస్తే అక్కడ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లోపల పార్టీలో? ఎప్పటి నుంచి వస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం కదా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ప్రశాంత్ గారు ప్రొద్దుటూరు నుంచి, నమస్తే ప్రశాంత్ గారు. సార్ నమస్తే సార్. ప్రశాంత్ గారు చెప్పండి. సార్ బొత్స సత్యనారాయణ గారిని వదులుకునేంత మూర్ఖపు చర్య అయితే ఉండదు. అసలు పొమ్మని పొగ పెట్టే వీలు కూడా ఉండదు. ఎందుకంటే నాది రాయలసీమ సార్, ఆయన అప్పట్లో విడిపోకముందే ఆయన ఎంత బలమైన నాయకుడు చూసినాం. ఉత్తరాంధ్రలో ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని వదులుకోరు. ఆయన చోట మూట నాయకుడు కాదు కదా. గల్లీ నాయకుడు అయితే పొగ పెట్టుకొని దానికి పంపిస్తారు. అట్లాంటి నాయకుడు ఏదో ఏదో ఒకటి సృష్టించాలా, పొద్దు పోవాలని చెప్పి ఎల్లో మీడియా అంటే ఎట్లా అంటే పొగ పెడితే మతం వేస్తుంది కదా ఆటోమేటిక్ గా, అదే ఎందుకుంటది కదా అది అని దురుద్దేశంతో చాలా మంది ఉంటారు. ఓకే ఓకే, అంటే ఎల్లో మీడియా అని కాదండి, ఎల్లో మీడియా అదే ఏదైనా సరే ఎక్కడైనా ఇష్యూ జరిగితే ఏ వార్త మీడియాలో వస్తుంది అది కామనే. బట్ కొంచెం సొంత మీడియాలో కూడా ఆయన మీద వచ్చిన భిన్న కథనాలు, ఆయన పనితీరుకు సంబంధించి కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు, కొంచెం భిన్నంగా రావడంతో ఎలా చూడాలి అనేది. సార్ భిన్నంగా అంటే నేను చూసినాను సార్, భిన్నంగా అంటే మరీ అతను ఏమి లేదు అక్కడ భిన్నంగా అంటే. వాళ్ళు అనిచన ఉద్దేశించి చెప్పినారు తప్ప ఆయన పనితీరు నేను చెప్పలే. మీరు నేను చూసినా ఓకే, మరీ అన్యాయంగా అయితే ఏమి లేదు. రైట్ ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు కాల్ చేసినందుకు. ఫిరోజ్ గారు విజయవాడ నుంచి, నమస్తే ఫిరోజ్ గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ఏం లేదు, ఇందాక అంటే మన పెద్దలు మాట్లాడుతున్నారు వాళ్ళు కాదు, మన వెంకట్ గారని విజయవాడ నుంచి మాట్లాడారు. ఆయన ఏమంటారంటే ఇది ఏదో పత్రికలు మీడియా మీద అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది నేను రాంగ్ అంటాను. ఎందుకంటే సొంత మీడియాలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు బొత్స సత్యనారాయణ గారి మీద, అందులో సీనియర్ నాయకుడు, అతను అన్ని విధాలుగా పార్టీకి అంటే వైసీపీకి అండగా ఉన్న వ్యక్తి, ఈరోజు ఆయన అలా మాట్లాడుతూ ఉన్నా, 4-5 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉన్నా, ఆయన దీని మీద స్పందించలేదంటే ఎక్కడో ఏదో ఒకటి ఉన్నన్న అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందండి. దాన్ని ఆ పెద్దలు కూడా మా సుబ్బారావు గారి మన పుల్లారావు గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్పడం ఏంటంటే ఆయన్ని ఏదో ఒక విధంగా, ఎందుకంటే ఈ మధ్య ట్రోలింగ్ కూడా ఎక్కువైంది విజయలక్ష్మి గారికి. ఆయన అసెంబ్లీలో అప్పుడు మాట్లాడిన మాటలన్నీ అలాంటి వాళ్ళని పార్టీ గౌరవిస్తుంది అన్ని విధాలుగా ఆయన ఏదో విధంగా ఆయన్ని అవమానపరుస్తూనే ఉన్నారు సొంత సోషల్ మీడియాలో కూడా. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి బొత్స గారి మీద ఏదో ఒక కుట్ర జరుగుతున్న విషయం మాత్రం వాస్తవం సార్. రైట్, థ్యాంక్ యూ ఫిరోజ్ గారు. కోటేశ్వర గారు సార్ ఏం చెప్తారు? ఎందుకు ఖండించట్లేదు అనుకోవాలి. మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు ఈటల గారి మీద కథనాలు రాగానే ఈటల గారు ఖండించడం మనం చూస్తాం, డైరెక్ట్ గా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కులంకుశం చెప్పడం చూస్తాం. బట్ ఏదో ఒకటి ఆయన కూడా రెస్పాండ్ అయితే ఇది ఉండదు కదా. అంటే ఈటల మీద ఆరోపణలు కానివ్వండి లేకపోతే ఫిర్యాదులు కానివ్వండి, డైరెక్ట్ గా ఆయన ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆయన వ్యాపార సంస్థల మీద నేరుగా చేసినటువంటి, ఇప్పుడు బొత్స అనుచరులు వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి విమర్శనాత్మకంగా రాసినటువంటి కథనాలకి, బొత్స మీద డైరెక్ట్ గా రాసినటువంటి కథనాలకి తేడా ఉంటుంది. అంటే బొత్సని టార్గెట్ చేసుకున్నప్పుడు బొత్స అనుచరులు తప్పుడు వాళ్ళు లేకపోతే సక్రమంగా వ్యవహరించట్లేదు అంటే అది సూటిగా బొత్సకి తగులుతుంది. అందువలన తన అనుచరులని బొత్స డిఫెండ్ చేసుకుంటారా, లేదు నా అనుచరులు తప్పు చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి మాట్లాడతారా అనేటువంటిది బొత్స మాట్లాడకుండా మనం కామెంట్ చేయలేము దాని గురించి, దాని మంచి చెట్ల గురించి. అందుకని తన అనుచరులని బొత్స ఏం చేయబోతున్నారు, మీరు చెప్పినట్టుగా లేదా ఇవాళ ఇంకా ఇప్పటి వరకు రాసి ఉండొచ్చు, లేకపోతే ఇప్పటి వరకు చూపు ఉండొచ్చు, రాబోయేటువంటి రోజుల్లో కూడా అటువంటి కొన్ని చూపొచ్చు ఏమైనా అది వేరు విషయం. కానీ వాటి మీద బొత్స తన అనుచరుల్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు, తన అనుచరులు మంచివాళ్లే ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి చెప్తాడా లేకపోతే అంగీకరిస్తాడా అనేటువంటిది మన ముందున్న క్వశ్చన్. అందుకని మనం దా తొందరపడి ముందుగానే ఆ కథనాలతోని లేకపోతే ఈ మౌనంతో
ఆ కథనాలకి లేదా ఈ మౌనానికి దాన్ని పక్కన పెట్టలేకపోతే ఒక మంత్రి రాజకీయ నాయకుడు రహస్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి కలవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మూడు రాజధానుల గురించే మాట్లాడాల్సి వస్తే మాట్లాడచ్చు, అందులో రహస్యమే ఉంది. మేము రాజధానులు పెట్టుకున్నాం, మీ వైఖరి ఎటు తేల్చండి అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఒకవేళ కేంద్రం తేల్చినప్పటికీ మూడు రాజధానుల విషయంలో అవన్నీ కూడా ఇప్పుడు కోర్టుల్లో లిటిగేట్లు గా ఉన్నాయి. ఆ లిటిగెన్సీ అనేటువంటిది తేలకుండా కేంద్రం కూడా ఒక ప్రకటన చేసి చేతులు తలుచుకొని రాజకీయంగా నష్టపోయేటువంటి పరిస్థితిని ఇవాళ కేంద్రం తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి ఐదు రాష్ట్రాల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బలు, అదేవిధంగా కరోనా విషయంలో సుప్రీంకోర్టులోను ఇతర కోర్టుల్లోనూ తగిలినటువంటి చెప్పుకోరాని చోట తగిలినటువంటి దెబ్బలు, వీటన్నింటి నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటిది వాళ్ళకి దిక్కుదోచిన స్థితిలో ఉంటే ఇటువంటి వాటిని కొత్త వివాదాల దోలికి ఇప్పుడు వెంటనే వెళ్ళేటువంటి పరిస్థితి కూడా బీజేపీ పెద్దలకు లేదు. అందువల్ల ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు స్వయంగా, రోజు వెళ్ళి రావచ్చు ఒకసారి ఢిల్లీ పెద్దలు వెళ్ళి అందరికి సెలవులు కట్టి ఒక నవ్వు మొహంతో ఫోటో తీసుకొని రావచ్చు. కానీ బొత్స సత్యనారాయణ గారు విడిగా రహస్యంగా మాట్లాడాల్సినంత అగత్యం ఏమీ లేదు, అందులో రహస్యం ఏమీ లేదు. అందుకని ఎందుకు ఏమిటి అనేటువంటిది ఆయన నోరు ఉప్పితేనే మనం దాని మీద సరైనటువంటి వ్యాఖ్యలు చేయగలం. రైట్. ప్రస్తుతం మల్లికార్జున్ గారు కడప నుంచి. నమస్తే మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు, విషయం ఏమంటే బొత్స సత్యనారాయణ గారు గతంలో కూడా అంబేర్ స్టేట్ కు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడే అతను దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఈయన సీఎం రేస్ లో కూడా ఉన్నారని వార్తలు అప్పుడు. కాబట్టి అతనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పట్టు ఉంది, తర్వాత సీనియారిటీ ఉంది. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే మనం గుర్తిస్తే ఏమైందంటే పార్టీలో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆయనకు రెండో పొజిషన్ ఉందా మూడో పొజిషన్ ఉందా అసలు పొజిషన్ ఏముంది అని కూడా ఎవరు తెలియడం లేదు. తర్వాత విజయసాయి రెడ్డి ఈ నేటివ్ ఆఫ్ నెల్లూరు ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది, అది ఒక అతనికి మనసు నొప్పించి నొప్పి జరిగిండొచ్చు. తర్వాత విశాఖపట్నంలో కూడా ఈ విజయసాయి రెడ్డి అనుచరులుగా వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ మినిస్టర్ లో, వాళ్ళు ఎక్కువ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఏమంటే విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాత రాజధానుల విషయమేమో ముందట ఏమి బొత్స సత్యనారాయణ గారే ప్రముఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మన విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడాల్సి వచ్చింది, దాంట్లో ఆ సీనియారిటీలో తర్వాత లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అతని పార్టీలో పొజిషన్ పెంచుకోవడం కోసం వాళ్ళని కలిసినాడో తర్వాత ఒక ప్రతిష్టాన్ని కలిసినాడో రాజకీయాల్లో అనుకుంటా కొంతమంది కాలక్ష మాట్లాడుతున్నారు. ఏమైందంటే ఈ పార్టీ వాళ్ళే మొదట ఆయన అతనే అనుభవించిన అతను మొత్త ఎమ్మెల్యే కాలేదు, మొదట మంత్రి పదవి అతనికి ఉంటుంది, ఇంకొకటే పదవి సీఎం పదవి అతను ఉండేది నెక్స్ట్. కాబట్టి ఎవరెవరు ఈ వ్యక్తిగతంగా పెంచుకోవడానికి రాజకీయం కొంచెం స్థానికంగా బలం ఉన్నవాడు కాబట్టి ఎవరైనా జనరల్ గా అనుకుంటారు. ఇక్కడ కోస్తాంధ్రంలో వచ్చి ఉత్తరాంధ్రంలో వచ్చి ఈయన పెద్దదేమీ అనేది లోపల ఉంటుంది, అది ఓపెన్ సీక్రెట్ అది. కాబట్టి ఈ ఇప్పుడు ఎక్కువ ఏమవుతుంది, ఎక్కువ ప్రెస్ చేస్తే ఒకవేళ పెద్ద బలం ఉందని ఎట్లెవరు ఏ విధంగా ఇబ్బంది పడినాడు. కాబట్టి ఎప్పుడు ప్రజాబలం ఉండొచ్చు, కానీ ఆ ప్రజాబలం ఉందని ఒక ఇట్లాంటి నాయకులను కూడా కొంతమంది వాళ్ళు కంట్రోల్ చేయడము వాయిస్ లేకుండా చేసినప్పుడు ఈ పార్టీలో కొంచెం తెలియకుండా తిరుగుబాటు రావచ్చు అని నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. సో పుల్లారావు గారు, ఈ మధ్య రీసెంట్ గా ఏపీలో నెంబర్ గేమ్ ఒకటి నడవబోతోంది అనే టాపిక్ కూడా ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ స్వపక్షంలోనే ఉంటూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు రోజుకు ఒక లేఖ రాస్తూ విపక్షాల కంటే ఎక్కువగా ఆ స్వపక్షాన్ని ప్రశ్నించడం మనం చూస్తూ వస్తున్నాం. ఆయనే చెప్తూ ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు బయటకు వస్తారని పదే పదే ఆయన వ్యాఖ్యానించడం చూస్తాం. ఇప్పుడు ఈ పరిణామాలు, సో మొత్తంగా మీ అబ్జర్వేషన్లు ఏం కనిపిస్తోంది? కొంచెం సౌండ్ క్లియర్ గా లేదండి నాకు. రైట్. నా మాట వినిపిస్తుందా మీకు? ఆ యా వినిపిస్తుంది. మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. నా వాయిస్ క్లియర్ గా ఉంది? యా పర్లేదు. సరే, నా అంటే మీ అబ్జర్వేషన్ లో ఆయన ఎవరు ఇబ్బంది పెడతారు అనిపిస్తోంది? నాకు మీరు చెప్పింది నాకేం వినపడలేదు. రైట్. కోటేశ్వరరావు గారు, సో మీరేం చెప్తారు అదే ప్రశ్నకి?
ఒకటి రఘురామ గారి ఎపిసోడ్ చూస్తున్నాం, ఇంకా అది రోజుకొక లేఖ రాస్తూ ఆయన విపక్షాల కంటే ఎక్కువ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు, ఆయన అధికార పక్షాన్ని, ఆయన సొంత పక్షాన్ని. అట్ ద సేమ్ టైం అనేక మంది ఇంకా అసంతృప్తులు ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చేయడం మనం చూస్తూ వచ్చాం. సరే, ఓవరాల్గా ఏం కనిపిస్తుంది అనుకోవచ్చు ప్రస్తుతం? ఏదో నెంబర్ గేమ్ అంటున్నారు, నెంబర్ గేమ్ కూడా ఏమైనా నిజమయ్యే అవకాశం కనిపిస్తోందా? రఘురామకృష్ణరాజు గారు ఆయన రాసిన లేఖలు లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన్ని మనం ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక కేసు, అది ఆయన సమస్య వేరే. అందువల్ల ఆయన తిరుగుబాటు చేశాడు గనక తన తిరుగుబాటుని సమర్థించుకోవడానికి చీకట్లో బాణాలు వేసినట్టుగా నేనే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు అని చెప్పుకోవడం అనేటువంటిది సహజమైన విషయం. దాన్ని మనం ఏమి పరిగణలోకి తీసుకొని ఆ కారణంగా నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అసంతృప్తి అనేటువంటిది ఎమ్మెల్యేలోను లేదా ఎమ్మెల్యే పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి శక్తుల్లోనూ అసంతృప్తి అనేటువంటిది దేనికి అంటే, నేను అబ్జర్వ్ చేసింది కొంతమందితో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏమిటంటే, సంక్షేమ పథకాలు అనేటువంటివి పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో నాయకులకి, ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే నాయకులకు కావచ్చు, వాళ్ళు సంపాదించుకునేందుకు ఏమి ఉండదు. ఎందుకంటే నేరుగా సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకి వెళ్ళిపోతుంది కనుక వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్స్ కానీ అటువంటివి ఏమి ఉండవు. ఎక్కడ వస్తాయంటే, ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్, రోడ్లు వర్క్సా లేకపోతే భవనాలు వర్క్సా లేకపోతే ప్రాజెక్టుల ఇటువంటి ఏమైనా పనులు జరుగుతూ ఉంటే ఆ పనుల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ వీళ్ళందరికీ తగినంత మొత్తాలు ముగుతాయి అనేటువంటిది మనకు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అటువంటి పనులు అనేక శాఖల్లో దాదాపుగా లేవు. నామమాత్రంగా నిర్వహణ పనులు మాత్రమే ఉన్నాయి తప్ప కొత్త పనులు చేపట్టడం అనేటువంటిది దాదాపుగా జరగటం లేదు. అందువల్ల వాళ్ళకి ఆదాయ వనరులు సంపాదన పేరు సంపాదించుకోవచ్చు మనం కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించాలని చూసినటువంటి పెద్దలు అనేక మంది ఈ విధమైనటువంటి పరిస్థితుల కారణంగా అసంతృప్తి. మన లాభాలు ఎప్పుడు రావాలా? లాభాలు కాదు, అసలు పెట్టుబడులే వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారు. అందువల్ల అటువంటి అసంతృప్తి సాధారణంగా ప్రతి ఎమ్మెల్యేలోనూ మంత్రుల్లోనూ ఉంటాయి. అటువంటి వాటిల్లో భాగంగా ఏమైనా ఉన్నంతలోనే మనం సర్దుకోవాలి లేకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి బొత్స అనుచరులు కావచ్చు లేకపోతే ఇంకొక మంత్రి అనుచరులు కావచ్చు ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు ఎవరైనా అటువంటి పనులకు పాల్పడతా ఉంటే అది స్థానికంగా విభేదాలకి దారితీస్తుంది. వైసీపీలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ 2 ముఠాలు సహజంగానే ఉంటాయి. ఎందుకంటే ప్రతి బూర్జో పార్టీలు, అది తెలుగుదేశం పార్టీ అయినా అట్లాగే ఉన్నది, కాంగ్రెస్ అయినా అలాగే ఉంది, వాటికి భిన్నంగా వైసీపీ ఉండజాలదు. అందువల్ల ఎవరికి దోషణ మేరకు వాడు సంపాదించుకునే దానికి అవకాశాలు లేకపోవడం అంటే పనులు లేకపోవడం, ప్రాజెక్టులు లేకపోవడం, పథకాలు లేకపోవడం, అటువంటిది ఏమైనా ఉంటే అసంతృప్తి ఉండవచ్చు. ఆ అసంతృప్తి ఇంకా ఇటువంటి రూపాల్లో కూడా బయటపడడానికి అవకాశం ఉంది. కానీ అయితే అది ఇప్పుడే ఇంత త్వరగా వెంటనే బయటపడుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో రావచ్చు, అది ఏ రూపంలో వస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడవచ్చు. కానీ డెఫినెట్ గా విత్తనాలు అయితే పడ్డాయి. ఏ అసంతృప్తి ఏంటంటే ప్రజలకు సేవ చేయడం కాదు, తాము సంపాదించుకోవడానికి అవకాశాలు లేకపోతున్నాయి అనేటువంటి అసంతృప్తి అయితే మాత్రం స్టార్ట్ అయింది. అంటే ప్రధానంగా ఇప్పుడు మన టాపిక్ సంబంధించి వైసీపీని కాదని, జగన్ గారిని కాదని కమలం పార్టీకి వెళ్లే ధైర్యం నిజంగానే బొత్స గారు చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు అటువంటి పని చేయరు, ఎందుకంటే అటువంటి అవకాశాలు లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేంద్ర గారు వెళ్తేనే ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. దీంతో పోల్చుకుంటే, తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అందువల్ల బొత్స సత్యనారాయణ గారు అటువంటి ఆత్మహత్య సదృశ్యమైనటువంటి పనులు చేస్తారని నేను అనుకోను. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉందంటే వాళ్లతో కలవటం ద్వారా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్
నాకు వేరే దారి కూడా ఉంది, నన్ను నిర్లక్ష్యం చేస్తే అనేటువంటి సిగ్నల్ ఇవ్వడానికి కూడా కలిసి ఉండొచ్చు. దాన్ని మనం ఏమి కాదనలేము. అందువల్ల ఇవన్నీ కూడా ఆయన ఎంత త్వరగా నోరు విప్పితే ఆంధ్రదేశానికి, వైసీపీకి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఆయన అనుచరులకి అందరికీ మంచిది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే కోటీశ్వర గారు మీరు చెప్పినట్టుగా ఏ పార్టీలో అయినా కొన్ని కొన్ని కామన్ గానే ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈయన ఎప్పటి నుంచో చాలా సీనియర్ నేత, కీలక నేతగా ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తిని ఎలాగైనా సరే ఆయనకున్న ఇమేజ్ని దెబ్బతీసే విధంగా పార్టీలో నేతలు విపక్షాలు చేస్తున్నారంటే అది వేరే విషయం, పార్టీలో నేతలు చేస్తున్నారంటే ఎప్పటి నుంచో అనేక రకాల వార్తలు వింటూ వస్తున్నాం. అంటే ఇవేమైనా జీర్ణించుకోలేకపోతున్నారా బొత్స గారు? ఉండొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇవాళ వైసీపీలో చక్రం తిప్పుతూ ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటగా ఉన్నాడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటగా ఉన్నాడు. విశ్వాస వాళ్ళ యొక్క ఆస్తులు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కావచ్చు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఓ ఇతర పార్టీల్లో అంటే కాంగ్రెస్ లో ఉండి ఒక స్థాయికి ఎదిగి తాను ఒక స్టేచర్ నాకు ఉంది, ఇటువంటి స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళకి నన్ను పక్కన పెట్టేసి నేను ఇంకో వాళ్ళకి సార్ అనే పరిస్థితి నాకు ఉందా అనేటువంటి ఒక ఇగో కనుక ఆయన కనుక లోనయ్యేట్లయితే డెఫినెట్ గా ఇటువంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఆయన అటువంటి ఇగోకు లోనయ్యారా, అటువంటి ఇగోకు లోనైనట్లు ఆయన ఎక్కడ ఇంతవరకు బహిరంగంగా మాట్లాడినటువంటి దానిలో ఎక్కడ మనకి అటువంటి సూచనలు కూడా రాలేదు. అందువల్ల దాన్ని మనం పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదనేది నేను చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ కోటీశ్వరరావు గారు లైవ్లో జాయిన్ అయినందుకు, థ్యాంక్ యూ పుల్లారావు గారు జాయిన్ అయినందుకు. సో మొత్తానికి బొత్స గారు దాన్ని ఖండిస్తారా, నిజంగా ఏదైనా జరగబోతోందా, కొన్ని రోజులు ఆగితే కానీ ఏదనేది మనకి తెలుస్తుందనేది తెలుస్తుంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది వెళ్ళి జనగలం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.